డాక్టర్ నంచారయ్య గారి పర్సనల్ రూమ్లో ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డాక్టర్ నాంచారయ్య గారు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వీరి హెల్ప్ తీసుకుంటున్నాను, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. మా ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ ఇన్ హోమియోపతి. వారు 100% ఎథికల్గాను సిస్టమేటిక్గాను యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద హోమియోపతి ప్రకారం కంప్లీట్ కేస్ స్టడీ తీసుకొని రిపర్టరైజ్ చేసి వచ్చిన పేషెంట్కి వాళ్ళకు వచ్చిన సిమ్టమ్స్కి అక్యూట్గాను క్రానిక్గాను ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఎట్లా వాళ్ళకి క్యూర్ అవుద్ది, ఇక ముందల అట్లాంటి డిసీజెస్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా చేయొచ్చు, మన కోఆపరేషన్ ఎలా చేయాలి వాళ్ళకి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళకి క్లైమేట్ కొంచెం చల్లబడితే ఆస్మాటిక్ టైప్ ఉండేది. చాలా రకాల అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని ఎన్ని చేసినా కూడా తగ్గలేదు. ఇన్హేలర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇట్లా ఇస్తాం, ఫ్రీక్వెంట్గా రావటం ఇవన్నీ ఉంటే ఫార్చునేట్గా ఇక్కడ తీసుకొని వచ్చాము. ఒక అక్యూట్గా ఉన్నది ఎప్పుడన్నా అక్యూట్గా ఉన్న కానీ రమ్మనేవాళ్ళు, లేకపోతే క్రానిక్గా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. 2 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. అప్రాక్సిమేట్గా 25 ఇయర్స్ నుంచి మళ్ళా ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ తోటి ఆ ప్రాబ్లం రాలేదు ఇంతవరకు. ఇన్హేలర్స్ కానీ యాంటీబయాటిక్ కానీ ఏ రకమైన మెడిసిన్స్ జలుబుకి తీసుకోలేదు. ఒకవేళ ఎప్పుడైనా జలుబు చేసినా సరే వన్ డే ఆర్డినరీ జలుబు అందరితో ఎట్లా వచ్చేదో అట్లానే వచ్చేది, ఎమ్మడే తగ్గిపోతుంది. కానీ హీ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్. వి ఆర్ వెరీ హ్యాపీ అండర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ నాంచరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇంతకుముందు ఆ బాబుని మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వయసు ఎంత? అప్రాక్సిమేట్గా 6 మంత్స్ 7 మంత్స్ ఉండి ఉంటుందండి. సో అంటే 2 ఇయర్స్ వాడారు అంటే 2.5 ఇయర్స్? 2.5 ఇయర్స్ నుంచి. సో ట్రీట్మెంట్ తీసుకోవడం ఆపేసిన తర్వాత ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? అప్రాక్సిమేట్గా 25 ఇయర్స్ అయింటుంది. 25 ఇయర్స్ లో మళ్ళీ ఆస్మా అటాక్ రాలేదా? రాలేదండి, అబ్సల్యూట్గా రాలేదు. ఇప్పుడు 6 నెలల వయసు నుంచి 2 సంవత్సరాల వయసు 2 సంవత్సరాలు ట్రీట్మెంట్, 2.5 సంవత్సరాలు ఆ తర్వాత ఇంతవరకు ఆస్మా రాలేదు. ఆస్మా రాలేదండి. 6 నెలల వయసులో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండేది? ఇచ్చేవాళ్ళు ప్రస్తుతానికి ఏదో లిగోసిటర్, ఇప్పుడు ప్రస్తుతానికి సిటిజన్ కానీ లేకపోతే ఏదన్నా దగ్గు జలుబుకి ఎమాక్సిలిన్ క్యాప్సూల్స్. నేను కూడా ఫార్మసూటికల్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను, అందుకని కొంచెం టెక్నికల్గా యాంటీబయాటిక్ ఇవ్వడం, ఎమాక్సిలిన్ ఇవ్వడం, తర్వాత ఎరిథ్రోమైసిన్ ఇవ్వడం, ఎట్ట దగ్గు ఆఫ్ చాయిసెస్ సెలెక్ట్ చేసుకోవడం. వాడినా వాడకపోయినా 7 డేస్ టు 10 డేస్లో తగ్గుద్ది, మళ్ళీ రిపీట్ అయ్యేది. కానీ ఇక్కడ ఉన్న నాకు అడ్వాంటేజ్ ఏం తెలిసిందంటే మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరగల. కాబట్టి అందులో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హోమియోపతి వాడటం వల్ల హెల్త్ పాడవదు ఎట్టి పరిస్థితుల్లోనూ. వేర్ వెరీ హ్యాపీ ద ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ హోమియోపతి. సో హోమియోపతి వాడిన తర్వాత చుట్టాల అబ్బాయికి 25 సంవత్సరాల నుంచి ఆయాస్మా అనేది మళ్ళీ రాలేదు, అబ్సల్యూట్గా రాలేదండి, అబ్సల్యూట్. సో ఆస్మా పర్మనెంట్గా హోమియోపతి తగ్గిపోయిందని చెప్పగలరా? 100% చెప్పగలండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.